పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కష్టమే. ప్రముఖ నిర్మాత షాకింగ్ కామెంట్స్. ఏపీ రాజకీయాలు మొత్తం కూడా పిఠాపురం నియోజకవర్గం చుట్టూనే తిరుగుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికలలో తాను పిఠాపురం నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో పిఠాపురం నియోజకవర్గం ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారింది. కాపులు అధిక సంఖ్యలో ఉండడం వల్లే పవన్ కళ్యాణ్ పిఠాపురంను ఎంచుకున్నారని తెలుస్తోంది. దాదాపు 70,000కు పైగానే కాపు ఓటర్లు నియోజకవర్గంలో ఉండడంతో పవన్ అక్కడ నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ నియోజకవర్గమే తనకు అనువైనదిగా పవన్ భావిస్తున్నారు. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విస్తృతంగా పర్యటించారు. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన పవన్ కళ్యాణ్ స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత తన స్నేహితులతో ఇక్కడ కార్పొరేట్ స్థాయి ఆసుపత్రిని కట్టిస్తానని నియోజకవర్గ ప్రజలకు పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. పిఠాపురంలో జనసేన అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేశారు. ఇదే సమయంలో అధికార వైసీపీ కూడా మరోసారి పవన్ను ఓడించి ఆయనకు రాజకీయంగా చెక్ పెట్టాలని భావిస్తోంది. పవన్ను ఓడించడానికి తమ దగ్గరున్న అన్ని అస్త్రాలను బయటకు తీస్తోంది. పిఠాపురంలో పవన్ని ఓడించేందుకు వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. వచ్చే ఎన్నికలలో పిఠాపురంలో గెలిపే లక్ష్యంగా వైసీపీ అధినేత పావులు కదుపుతున్నారు. పవన్ కళ్యాణ్పై వైసీపీ నుంచి వంగా గీత రంగంలోకి దిగుతున్నారు. ఇదిలా ఉంటే ప్రముఖ నిర్మాత చిట్టిబాబు పవన్ కళ్యాణ్ గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన చిట్టిబాబు చిరంజీవిపై మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయకుండా కూటమికి ఎలా మద్దతు ఇస్తారని ఆయన ప్రశ్నించారు. చిరంజీవి ఇలా బీజేపీ కూటమికి మద్దతు ఇవ్వడం వెనుక పెద్ద కారణం ఉండవచ్చునని ఆయన తెలిపారు. వచ్చే ఎన్నికలలో కూడా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని చిరంజీవి గ్రహించారు. ఇలా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంటే తనకు మరిన్ని అవార్డులు వస్తాయని భావించారేమో, అందుకే కూటమికి మద్దతు తెలుపుతున్నారంటూ చిట్టిబాబు వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ గురించి కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవరని చిట్టిబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. పవన్ స్థానికులు కాదు, కానీ వంగగీత అక్కడే ఉంటారు. ఆమె అక్కడ ప్రజల కష్టాలను తెలుసుకుని వారి అవసరాలను తీరుస్తారు. అందుకే అక్కడ వంగగీతనే గెలుస్తుందని తేల్చి చెప్పారు. ఏపీలో 130 సీట్లకు పైగా వైసీపీ అధికారంలోకి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. ప్రస్తుతం చిట్టిబాబు కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.